ఈ బుల్టన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపే చూస్తుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తి చేయడం ఒక చరిత్ర. సీఎం చంద్రబాబు. నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం చంద్రబాబుది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించే ధైర్యం సీఎంకు ఉందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ విద్యార్థి విభాగం. అడ్డుకున్న పోలీసులు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన దుర్గగుడి ఆలయ క్షురకులు. 15వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక. ఇక అప్డేట్ చూస్తే, దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపే చూస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం అందరి దృష్టి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఉందని, వీటి నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నామన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తి చేయడం ఒక చరిత్ర అని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో నీరు ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 24 గంటల్లో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం సరికొత్త రికార్డు అని, 42 గంటల్లో 19,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అధిగమించాలని సీఎం సూచించారు. ఈ విషయంలో గిన్నిస్ రికార్డును తిరగరాయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చెమటోడుస్తున్న అందరికీ సీఎం అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎర్త్కమ్, రాక్ఫీల్డ్ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాపర్ డ్యాం పనులు జెట్ గ్రౌటింగ్ విధానంలో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం పూర్తి చేయడం మనందరి సంకల్పమని అన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ రూపొందించడం మన లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇష్టానుసారంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పేపర్ ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెజిట్. అది ప్రతిరోజు ఒక వార్త. ఈరోజు కూడా ఈ ప్రాజెక్టులో అందరూ కూడా ఆశ్చర్య వ్యక్తం చేసి బ్రహ్మాండంగా పనులైనాయని ప్రభుత్వాన్ని, చేసిన వాళ్ళందరూ అభినందిస్తూ ఉంటే మీరందరూ కూడా ఆనందపడుతున్నారు. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఒక పక్క కరువు రాయలసీమలో, ఇంకో పక్క తుఫాన్లు, అలాంటి పరిస్థితి నుంచి మనం అధిగమిస్తూ ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు, 54 ప్రాజెక్టులో ఒక 9 ప్రాజెక్టులు ఇనాగరేషన్ చేశాం. ఇంకొక 6-7 ప్రాజెక్టులు ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి. ఆగస్టు లోపల ఇంకా కొన్ని చేస్తున్నాం. 29 ప్రాజెక్టులు ఆగస్టు లోపల పూర్తి చేసి మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా ప్రియారిటైజేషన్ పెట్టుకుని రేపు రాబోయే రోజులు ఇవన్నీ పూర్తి చేయాలనుకుంటున్నాం. తోటపల్లి, హంద్రి నీవ, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ, అదే మరిగా నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, ఇవన్నీ కూడా పూర్తి చేసేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లుంటే బంగారు బండించే రైతాంగం ఉన్నారు. ఈరోజు రాయలసీమలో మీరు ఒకసారి కొంతమంది వచ్చి ఉంటారు. ఈ సీజన్లో రాయలసీమలో నీళ్ళన్నీ పైన ఉన్నాయంటే, భూగర్భ జలాలు కానీ చెరువుల్లో నీళ్లున్నాయంటే, అది చూసినప్పుడు నా జన్మ సార్థకమైందని, నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలో కూడా నీళ్లు కిందికి వెళ్ళాయి. కానీ రాయలసీమలో చూస్తే అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా మెరుగ్గా ఉండే పరిస్థితికి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మీరందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ చూసి వెళ్తున్నారు సంతోషం. నేను ఒక పిలిపిచ్చాను, నీటి భద్రత, స్మార్ట్ వాటర్ గ్రిడ్. మీ కరెంట్ ఎక్కడో తయారవుతుంది,
మీరు లైట్ వేస్తే ఫ్యాన్ వేస్తే తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు, కేంద్రం ఇస్తున్న నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం చంద్రబాబుకే చెల్లుతుందని విమర్శించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత ఎన్టీఆర్ను, ఇప్పుడు నరేంద్ర మోడీని మోసం చేసిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రన్న బీమాకు కేంద్రం నిధులిస్తుంటే ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారని, గృహ నిర్మాణ పథకాలకు మోడీ సర్కార్ డబ్బులిస్తుంటే ప్రచారం మాత్రం చంద్రబాబు చేసుకుంటున్నారని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల నుంచి కేంద్రం నిధులిస్తుంటే వాటిని దారి మళ్లించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంటే ఆ ప్రాజెక్టు నిర్మాణ ఘనత తమదిగా టీడీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను ఇకనైనా ఆపాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని ఛానల్స్ కవర్ చేసిన ఆయన మీద జరిగినటువంటి రాళ్ల దాడి అన్ని ఛానల్స్ లో చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఆయన చెప్తారా, పోలీసు అధికారి మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మన పెద్దలు ఆయన మీద దాడి జరగలేదు, రాళ్ల దాడి అసలే జరగలేదు, ఏదో గాలికి కర్ర వచ్చి వెనకెళ్తున్నటువంటి కారుకి తగిలింది తప్ప ఏమి జరగలేదు, మీ కార్యకర్తలే తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేశారని మన కోలం ఆనంద్ మీద తిరిగి మళ్ళీ తప్పుడు కేసులు బనాయించినటువంటిది విషయం మనం చూసాం. అలాగే పెద్దలు సోము వీర్రాజు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఆయన ఇంటి మీదకి దాడికి పంపి పోలీసు కాపలతో ఇంటి మీదకి దాడికి పంపించినటువంటి సంఘటనలు చూసాం. అలాగే అనంతపూర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశ ప్రధాని చాలా అసభ్యంగా, సంస్కారహీనంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడినందుకు నిరసన తెలియజేస్తే వారి మీద కేసులు పెట్టడం చూసాం. వెస్ట్ గోదావరి ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భంగా జిల్లా అధ్యక్షుని అవసరస్తు చేయడం మనం చూసాం తూర్పుగోదావరి. అలాగే అనంతపూర్లో ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి అక్కడ యువమోర్చా కార్యకర్తల్ని అవసరస్తు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం మనం చూసాం. ఈ రకంగా ఆయన ఎన్డీఏ నుంచి మనల్ని మోసం చేసి వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పోలీసుల చేత ఒక పక్క తప్పుడు కేసులు పెట్టి భయపెట్టడం, ఇంకొక పక్క పోలీసు కాపలాతో భౌతిక దాడులు చేయటం, దీనికి నిరసనగా ఈ రోజున మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం శాంతియుతంగా మన నిరసన తెలియజేయడానికి ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు మీరే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో నాకు తెలీదు, మీరెప్పుడు ఇందిరాగాంధీతో పోరాడారో మాకు తెలీదు. భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్ర ఉంది, ఎమర్జెన్సీని ఎదిరించి జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ పోలీసు కేసులకి, తప్పుడు కేసులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇంకా మీకు సమయం కూడా లేదు, ఇంకా 4 మాసాలే ఉంది, ఇక తర్వాత ఎన్నికలకు దగ్గరికి వస్తాం. ఒక ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం, అధికారమే శాశ్వతం అనుకుంటే అది పొరపాటు. ఒళ్ళు మరిచి, స్థాయి మరిచి శాసనసభ్యులు కానీ శాసనసభాపతి, ఇంకా అదే చెప్పేది ఏదో సామె చూస్తుంటే ఉచితం కాదు అని చెప్పి అధికార పార్టీకి మేమందరం కూడా ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా
మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుండి గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం దగ్గర నుండి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో అసలు ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు అంటూ రాష్ట్రానికి అందించినటువంటి వనరుల్ని దుర్వినియోగం చేస్తూ పక్కదారిన మళ్లిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతూ మరి ఆ యొక్క బ్లేమ్ ని ఇవాళ భారతీయ జనతా పార్టీ పై నెట్టడం, ఆ యొక్క నెపాన్ని భారతీయ జనతా పార్టీ పై నెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా అడుగుతున్నాం. ఇందాక పెద్ద లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మేము ఏ రకమైనటువంటి ఎంక్వైరీకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నిష్పక్షపాతంగా మీరు సిబిఐ ఎంక్వైరీ ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మీరు ఎంక్వైరీని నిర్వర్తించడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా అని చెప్పి సభాముఖంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక ఇవాళ ఈ యొక్క సమావేశం ద్వారా మేము అధికార పార్టీకి చెప్పేది ఏమిటంటే ఇంతకు ముందులాగా భారతీయ జనతా పార్టీని ఏదో నిమ్మక నీరెత్తినట్టు ఉంటుంది, మేమేం మాట్లాడినా పర్వాలేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఏ రకమైనటువంటి భౌతిక దాడులు జరిపినా వారిని అరెస్ట్ చేసినా భారతీయ జనతా పార్టీ మిన్నకుంటుంది అని అంటే ఈ సమావేశం ఒక హెచ్చరిక అని చెప్పి సభాముఖంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నేను తెలియజేస్తున్నాను. కనుక ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కూడా ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఏ రకంగా మన మీద దాడి జరుగుతుందో ప్రతి జిల్లాలో, మండలంలో, గ్రామంలో సైతం దాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్నది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంత మేరకు ఏ ఎత్తున ఇవాళ దుష్ప్రచారం జరుగుతుందంటే ఇవాళ కూడా మీరు చూసుంటారు పత్రికల్లో పోలవరానికి సంబంధించి నవయుగ కన్స్ట్రక్షన్స్ వారు 15 గంటల్లో 8,000 క్యూబిక్ మీటర్ల మేరకు కాంక్రీట్ పనులు చేశారు అని చెప్పి చెబుతూ అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నవయుగ కంపెనీని పాత ధరలకే ఒప్పించి వారి చేత పని చేయించింది అని చెప్పి పత్రికలు రాశాయి. మీరు ఒక్కసారి తిరిగి చూసుకున్నట్లయితే మన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వారు ఆనాడు టెండర్లో జరిగినటువంటి అవకతవకల్ని, ఇదే కాంక్రీట్ పనికి సంబంధించినటువంటి అవకతవకల్ని విష్ణుకుమార్ రాజు గారు ఎత్తి చూపినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది మాత్రమే కాకుండా నవయుగ కంపెనీని ఢిల్లీకి పిలిపించి గడ్కరీ గారు అక్రాస్ ద టేబుల్ కూర్చుని వారిని పాత ధరలకే పని చేయించినటువంటి ఘనత కూడా ఇవాళ గడ్కరీ గారికే దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. కనుక ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మన మీద మట్టి చల్లేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు ముట్టడించారు. 2014 ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు సలాం బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు నేడు విస్మరించడం సిగ్గుచేటన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న టీడీపీ నేతలు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామని చెప్పి నేడు 1,000 రూపాయలు ఇస్తామనడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్లో నియామకాలు చేయడం వలన టీడీపీ నేతలు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా పోలీసులు మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు. నిరుద్యోగికి 2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మించి ఈ రోజు ముఖ్యమంత్రి పీఠమెక్కి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ రోజు ఆయన నిరుద్యోగుల్ని నట్టేట ఇన్ని రోజులు ముంచింది కాకుండా ఇప్పుడు కేవలం
1000 రూపాయలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు, నిరుద్యోగులు ముష్టివారు కాదు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే నిరుద్యోగపతి 2000 చెల్లించు. అదే మాదిరి ఇప్పటి వరకు 48 నెలలైంది. 48 × 2 = 96,000 నిరుద్యోగపతి వెంటనే చెల్లించి నీ చిత్తశుద్ధి నిరూపించుకో. ఒక పక్కన ఎక్కడ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, ఏపీపీఎస్ఎల్ అక్రమాలు, ఎక్కడ కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. నీ దిక్కుమాల కొడుకు లోకేష్ కూడా తన శాఖ పంచాయతీరాజ్ లో 1151 పోస్టులు అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలేమో ఒక పోస్టు 3 నుంచి 4 లక్షల రూపాయలు అమ్ముకుంటున్నాయి. నిరుద్యోగులు ఈరోజు ఉన్న ఇల్లులు స్థలాలు అమ్ముకొని వచ్చి ఆ అవుట్ సోర్సింగ్ జాబులు కొనుక్కొచ్చే దిక్కుమాల పరిస్థితి నీ ప్రభుత్వంలో ఏర్పడింది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 96,000 నిరుద్యోగపతి ఏదైతే ఉందో చెల్లించు. 142,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వెంటనే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయమని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తాము. నీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించేంత వరకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం తరఫున హెచ్చరిస్తున్నాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మండల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే. ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. అస్సలామలేకుం. బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీమ్. పవిత్ర రంజాన్ ఈద్ కో ఖుషి కే సాథ్ మనానే వాలి భాయి ఔర్ బెహనో కో ఎంవీఆర్ తరఫ్ సే ఈద్ ముబారక్. సరికొత్త స్టాకు, రంజాన్ స్పెషల్ వెరైటీలు, డిజైనర్ శారీస్, డిజైనర్ హెవీ వర్క్ శారీస్, లైట్ వెయిట్ వర్క్ శారీస్, కలకత్తా హ్యాండ్ వర్క్ శారీస్, కాటన్ వర్క్ శారీస్, సింథటిక్ వర్క్ శారీస్ పై రంజాన్ స్పెషల్ ఆఫర్స్. రంజాన్ స్పెషల్ మీకోసం. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. ముస్లిం సోదరులకు కావలసిన షేర్వాణీస్, కుర్తాస్, షేర్వాణి సూట్స్, షరాయి జుబ్బాస్, చిల్డ్రన్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్ పై స్పెషల్ తగ్గింపు ధరలు. ఇంకా రంజాన్ స్పెషల్ డిజైనర్ శారీస్ మా వద్ద లభించును. జకాతి కావలసిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభించును. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎంవీఆర్ షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. Samana Institute for Design Studies is now affiliated to JNAFAU and Acharya Nagarjuna University. We offer 4 years of degree B Designing, 4 years degree in Fashion and Textile Designing, 4 years degree in Product Designing, 3 years degree Fashion and Textile Designing, Diploma in PG, Diploma in Fashion Designing and Interior Designing, Masters in Fashion Designing and Interior Designing, Fashion Crash Courses in Garments Construction and Textile Designing, Interior Crash Courses, Autodesk 3DS Max, Google SketchUp, AutoCAD 2D, Photoshop, Minimum Qualification, 10th or Intermediate. We have experienced faculty, placements guaranteed in top brands. Samana Institute for Design Studies, Bensarkil, Vijayawada. Contact 9642600886 and 0866-2485-255. Welcome back. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దుర్గమ్మవారి ఆలయ క్షురకులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
ఉద్యోగ భద్రత లేకపోవడం వలన తమ పట్ల ప్రతి ఒక్కరూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ తేదీలోపు తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో అన్ని దేవాలయాల్లో విధులు నిలిపివేస్తామని హెచ్చరించారు. దేవాలయాల నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు గుంటుపల్లి రామదాస్ మాట్లాడుతూ క్షురుకుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 10వ తేదీలోపు క్షురుకుల డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కనీస వేతనం 15,000 తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల నాయీ బ్రాహ్మణులు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తారని చెప్పారు. 15వ తేదీలోగా ప్రభుత్వం డిమాండ్లను అమలు చేయకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే ఇది 1వ తారీఖున, ఈ నెల 1వ తారీఖున మాపై మా తోటి బార్బర్ అయిన ట్రస్ట్ బోర్డు నెంబరు చేంజ్ చేసుకోవడం వల్ల ఈ ఆ రోజు దురదృష్టకరం ఒక వార్త జరిగిందండి. ఆ రోజు నాడు మేమందరం ఒక డిమాండ్స్ అడగడం జరిగిందండి. ఆ డిమాండ్స్ మద్దతుగా పిలుపు బుద్ధ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్ గారు వచ్చి 10వ తారీఖు మీ డిమాండ్స్ నెరవేరుస్తామని మాట ఇచ్చారండి. ఆ 10వ తారీఖు నిన్నతో గడిచింది కాబట్టి అవలేని పక్షం మా డిమాండ్స్ గురించి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియపరుస్తున్నామండి. లేని పక్షంలో 15వ తారీఖు మా కత్తి డౌన్ చేసి మా నిరసనకు పిలుపునిస్తామండి. అన్ని దేవాలయాల గురించి ఈ విధంగా నిరసన జరుగుతుందండి. మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. బుద్ధా వెంకన్న ప్రభుత్వ వైపు బుద్ధా వెంకన్న గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు, మీకు కనీస వేతనం ఇప్పిస్తానని చెప్పని. 10వ తారీఖు ఇప్పిస్తానని ఇంతవరకు ఏమి దాని గురించి ఏం ఆలోచించలేదు. అందుకని మేము నిరసనగా ఈ రోజు నుంచి 15వ తారీఖు దాకా ఆ 14వ తారీఖు దాకా మేము నల్లబాట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ తర్వాత కత్తి డౌన్ చేస్తామండి. మేము స్టేట్ మొత్తం మీద కూడా పనులు చేయం, నిరసన వ్యక్తం చేస్తాము. ప్రభుత్వం వారు ఆలోచించి మాకు మా భవిష్యత్తుకి కనీసం 15,000 రూపాయలు వేతనం ఇవ్వండి. 15,000 రూపాయలు ఉద్యోగ భద్రత కల్పించండి. మాకు పిఎఫ్ ఇవ్వండి, మెడికల్ ఇవ్వండి. అన్టచబుల్స్ మెడిసిన్ ఎంతోమంది వస్తుంటారు, ఎయిడ్స్ మామూలుగా ఈ లెపర్సీ వాళ్ళు వాళ్ళకి మేము చేస్తున్నాం. చేసినా కూడా మాకు ఎలాంటి రక్షణ లేదు, మెడికల్గా రక్షణ లేదు. మెడికల్గా రక్షణ కల్పించండి, మాకు భద్రత కలిగించండి. మమ్మల్ని ఆదుకోండి, క్షురకలను ఆదుకోండి. మా వలన ఎంతో ఇన్కమ్ వస్తుంది దేవస్థానానికి. మన దేవస్థానంలో పనిచేస్తున్నా సరే ఆరోగ్య భద్రత విషయంలో కానీ జీత బత్యాల విషయంలో అయితే కానీ పిఎఫ్ విషయంలో అయితే కానీ ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు మన దేవస్థానం. మన ఎండోమెంట్ నుంచి కూడా మనం అనేక రకాలుగా కాగితాలు పెట్టి అర్జీలు పెట్టుకొని మనం అడుగుతూనే ఉన్నాం. 2004వ సంవత్సరం నుంచి అడుగుతూనే ఉన్నాం. ఈ రోజుకి కూడా మనకి ఎటువంటి న్యాయం చేయలేని కారణం వల్ల 11వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నల్ల బ్యాచ్లతోటి మన నిరసన తెలుపుతూ 15వ తారీఖునే సంఘటితగా నాయీ బ్రాహ్మణులందరూ జేఏసీ తరపు నుంచి అందరూ కత్తి డౌన్ చేస్తామని చెప్పని. మేయర్ పదవిపై కోనేరు శ్రీధర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ 4 ఏళ్ల పదవీ కాలంలో తనకు సంతృప్తి కలిగిన అంశం ఏమీ లేదన్నారు. ఇక్కడ మేయర్ అంటే కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగోను వేసుకొని వచ్చిన అతిథులకు బొకేలు ఇవ్వడం తప్ప ఆంధ్రప్రదేశ్లో మేయర్లకు విలువ లేదన్నారు. మంచిగా ఇట్లా ఉండకూడదండి, మేయర్ గారు అంటే బట్టి ఇదిగా ఉండాలి అంటారు. ఏమంటా మాకేం పవర్స్ ఉన్నాయని 10 రూపాయలు ఖర్చు పెట్టేది లేదు, ఒకరిని సస్పెండ్ చేసే పని లేదు, ఒకరిని ట్రాన్స్ఫర్ చేసే పని లేదు. ఒకటి ఉంది, అది నల్లగోను వేసుకుని మీరు లోపలికి వెళ్ళితే పుష్పగుచ్చు చెప్తాం రాష్ట్రపతికి. 3 ముగ్గురు రాష్ట్రపతికి ఇచ్చేసి అప్పటికి నేను 1 వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చా, 1 గవర్నర్కి ఇచ్చా. అది నేను ఈ 4 సంవత్సరాల్లో మేయర్గా సాధించగలిగింది. మిగతా పనులన్నీ చేసాం కానీ, బతిమాలు బామాలు చేస్తున్నాం కానీ, డెవలప్మెంట్ మేము చేస్తున్నాం కానీ నాకు సంతృప్తికరంగా చేసేటట్టు మరి ప్రభుత్వంలోనే లేదు. మీ కాదు, ప్రభుత్వం నుంచే జీవోలు లేవు, అట్లా ఉంది. మిగతా ఎక్కడన్నా మేయర్స్కి అయితే A to Z పోలీసు కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్లు మేయర్ కిందే ఉంటాయి, మేయర్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, మేడ్ ఇన్ దాంట్లో ఉంటాయి. కలకటాలో కానీ ఇంకోచోట కానీ ఇంకోచోట కానీ మన ఆంధ్రాలో దౌర్భాగ్యం ఏంటంటే మేయర్ను ఒక ఉత్సవ విగ్రహం చేశారు, 1 రూపాయి ఖర్చు పెట్టే పని లేదు, ఇంకోటి లేదు. కాకపోతే ఒక కారు, ఒక అటెండరు, 3 అటెండర్ని, 3 పిఏని, 1 టైపిస్ట్ని అందరినీ ఇస్తారు. అసలు లేదు, ఏమనుకోవద్దండి. ఉన్న విషయాలు పబ్లిక్ తెలియాలి. వీళ్ళందరూ ఏమనుకుంటారండి, మేయర్గా ఉండి మాకేం చేయట్లేదు అనుకుంటారు. అందుకని ఉన్న విషయాలు చెప్పి అనుకోండి, అసలు మేయర్కి ఏం లేదని అలాగే తెలుస్తుంది.
గొట్టిపాటి హరీష్ ఆధ్వర్యంలో 13వ డివిజన్ నందు మాజీ ఎమ్మెల్యే వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎలమంచిలి రవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బర్త్డే కేకును రవి కట్ చేసి నేతలకు తినిపించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ తమ డివిజన్లో ఎలమంచిలి రవి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాక పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా తాము అండగా ఉంటామని చెప్పారు. 2019 ఎన్నికలకు ఎలమంచిలి రవి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఘనంగా చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఎప్పుడు పుట్టినరోజులు ఇలా చేసుకోవాలని మేము చెప్పనా. నా పేరు హరీష్ అన్న, 13వ డివిజను. ఎలమంచిలి రావు గారు మా కార్యక్రమానికి వచ్చి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలుపు కోసం మేము చాలా కృషి చేస్తాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపే చూస్తుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తి చేయడం ఒక చరిత్ర. సీఎం చంద్రబాబు. నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం చంద్రబాబుది. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించే ధైర్యం సీఎంకు ఉందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ కార్యాలయాన్ని ముట్టడించిన వైసీపీ విద్యార్థి విభాగం, అడ్డుకున్న పోలీసులు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన దుర్గగుడి ఆలయం చొరుకులు. 15వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.